బ్రదర్ రవి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ జేసీఐటి మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బడి తండ్రి, మమ్మల్ని సజీవ లెక్కలో కాపాడుతూ మా బ్రతుకు దినాల్లో తండ్రి ఒక దినాన్ని మాకు జత చేసి మీ శ్రేష్టమైనటువంటి మాటలను తండ్రి మాకు వినిపిస్తున్నందుకు తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలు ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత మరి మిమ్మల్ని అందరినీ చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. నా అనారోగ్య పరిస్థితుల వలననే నేను మీ మధ్యకు రాలేకపోయినాను. మరలా దేవుడు మహాకృపను బట్టి మంచి ఆరోగ్యం ఇచ్చి మీ మధ్యకు నడిపించినందుకు ముందుగా దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కొన్ని అమూల్యమైనటువంటి సంగతులు మనం జీవగ్రంథంలో నుంచి ధ్యానిద్దాం. మాట క్లియర్గా ఉంది కదమ్మా మీకు? మాట ఏమి ఇబ్బంది లేదు కదా? క్లియర్గా ఉంది కదా? ఓకే. మనం జనరల్గా అమ్మా టీవీలు చూసేటప్పుడు వార్తలు కనుక చూస్తున్నాం అనుకోండి, వార్తలు చూసేటప్పుడు ఆ వార్తలలోని ఒక చెడ్డ వ్యక్తిని, ఒక నరహంతకుడినో, ఒక వ్యభిచారంలో పట్టుబడిన వారినో, ఒక దొంగలను ఎవరినైనా సరే మనం చూపిస్తూ ఉన్నప్పుడు, బాగా వినాలే, చూపిస్తూ ఉన్నప్పుడు మన పక్కన కనుక పిల్లలుంటే ఆ పిల్లలతో ఒక మాట చెబుతామండి, నానా ఇదిగో నువ్వు మాత్రం అలా కాకూడదు అని చెబుతుంటామండి. ఒక చెడ్డ వ్యక్తిని చూపిస్తూ ఆ వ్యక్తిలాగా, పడిపోయిన వ్యక్తిలాగా మన పిల్లలు ఉండకూడదు అని తల్లిదండ్రులుగా మనం నేర్పిస్తూ ఉంటాం. అలానే సమాజంలో కనుక ఒక వ్యక్తి బాగుపడ్డాడు అనుకుందాం, ఒక వ్యక్తి కనుక గొప్ప స్థాయికి ఎదిగాడు అనుకోండి, ఆ గొప్ప వ్యక్తిని కూడా చూపిస్తూ అమ్మా నాన్న ఏం చెబుతారు అంటే, ఇదిగో నువ్వు కూడా పెద్దవాడైన తర్వాత ఇంత గొప్పవాడిగా, ఇంతకంటే ఇంకా గొప్పవాడి కావాలి అని చెబుతూ ఉంటామండి, అవునా కాదంటారా? అలానే ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకమందున్న దేవుడు కూడా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకులలోని ఒక పడిపోయిన వ్యక్తిలా మనం ఉండకూడదు, ఒక దేవునిలో గొప్పవాడిగా నిలబడినటువంటి ఒక గొప్ప విశ్వాసుడిగా మనం బ్రతకాలి అన్నటువంటి ఉద్దేశంలో దేవుడు ఈ జీవ గ్రంథంలో అమోఘమైనటువంటి సంగతులు రాయించారు. ఇందులోని పడిపోయిన వ్యక్తుల గురించి ఇందులో రాయబడింది, దేవుని కోసం గొప్పగా నిలబడినటువంటి దేవుని బిడ్డల గురించి కూడా ఇందులో రాయబడింది. కనుక మనమందరము కూడా ఏం చేయాలి అనంటే, ఒక వ్యక్తి జీవితాన్ని జాగ్రత్తగా చదివినప్పుడు ఆ వ్యక్తి ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటే మనం అలా పడిపోకుండా ఉండటానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక వ్యక్తి కనుక గొప్పగా దేవునిలో నిలబడితే అతన్ని మనం ఆదర్శప్రాయంగా తీసుకోవాలి. అందుకే దేవుడు తన భక్తులకు జీవితాలను ఈ జీవగ్రంథంలో రాయించి మనకు మాదిరులుగా, మన ముందు వారి జీవితాలను మనకు పాఠాలుగా, గుణపాఠాలుగా దేవుడు రాయించారండి. అందులో భాగంగానే ఈరోజు ఒక వ్యక్తి జీవితాన్ని మనం అందరం కలిసి ధ్యానిద్దండి. అమ్మా బైబిల్స్ అందరూ కూడా రెడీగా ఉండాలి. ఓకే, ఈరోజు మీకు హోంవర్క్ ఇస్తాను, మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదువుకోవాలి. బాగా చక్కగా చదువుకుంటేనే అదంతా అర్థమవుతుంది. వీలైనంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. ఒకవేళ కనుక నేను అన్ని విషయాలు చెప్పలేకపోతే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? చక్కగా దేవుని వాక్యాన్ని, నేను ఏదైతే మిమ్మల్ని చదవమని చెబుతానో అది మీరు చక్కగా చదువుకోవాలి. ఓకేనా? న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. ప్రియమైన వారలారా, మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. ఇజ్రాయేలీలు, అబ్రహాము పిల్లలు, మీ అందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పాను నేను, అబ్రహాముకు ఇస్సాకు, ఇస్సాకుకు యాకోబు, యాకోబుకు 12 మంది, వాళ్ళనే ఇజ్రాయేలీలు అని అన్నాం. ఈ ఇజ్రాయేలీలు ఎక్కడున్నారు అనంటే, పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైనటువంటి దేశంలో ఉన్నారు. ఆ దేశంలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ గురించి చెబుతూ ఉన్నారండి. ఏమి రాయబడింది అక్కడ? ఇజ్రాయేలీలు మరలా, మరలా అంటే అర్థం ఏంటమ్మా? మరలా అంటే
మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా ఎలా అయిపోయారంట వీళ్ళు? మరలా యెహోవా దృష్టికి దోషులు అయ్యారు. మరలా అయ్యారు అంటే అర్థం ఏంటది? ఒకసారి ఆల్రెడీ అయ్యారు, మంచిగా బాగుపడ్డారు. బాగుపడ్డటువంటి వీళ్ళు మరలా ఏమైపోయారు? మరలా పాడైపోయారు. మన వాళ్ళు కూడా అంతేనండి. బాప్టిజం చూసుకొని కొత్తలో మంచిగా ఉంటారు. అప్పుడు అసలు ఎప్పుడు ఎక్కడ కదిలిచ్చినా కూడా వాళ్ళకి దేవుడే, అన్ని దేవుడే అనుకుంటుంటారు. కొద్ది రోజులు చాలా బాగుంటారు, గొప్పగా ఉంటుంటారు. మరలా ఏమైపోతుంటారు? మంచిగా ఉన్నటువంటి వాళ్ళు బ్రతుకులు ఏమైపోతే మరలా లోకంలో కలిసిపోతూ ఉంటాయి. ఎందుకు కలిసిపోతాయి అనంటే ప్రియమైన వారలారా, దేవుని దినదినము దూరం చేసుకుంటున్నారండి. దేవుణ్ణి దూరం చేసుకోకూడదు. మీరు ఒకటి సంగతి చెబుతా చూడండి, మీరు ప్రార్థన రోజు చేస్తారనుకోండి, రోజు చేసినప్పుడు ఎలా ఉంటారు? మీరు ఆధ్యాత్మికంగా బలంగా ఉంటారు. రోజు వాక్యం వింటున్నారు అనుకోండి, ఎలా ఉంటారు? దేవుడి మీద బాగా నమ్మకంతో ఉంటారు. రోజు వాక్యం చదవటం, వాక్యం వినటం, ప్రార్థన చేయటం మీ బ్రతుకులలో ఉంటే మీరు చాలా దేవునికి దగ్గరగా ఉంటారు. ఒకవేళ కనుక ఒకరోజు అన్నీ మిస్ అయ్యాయి అనుకోండి, ఒకరోజు ప్రార్థన లేదు, వాక్యం చదవటం లేదు, వాక్యం వినటం లేదు, ఆటోమేటిక్ ఏమొస్తాయి తెలుసా? కొన్ని చెడ్డ తలంపులు వస్తాయి. అది 2 రోజులు మిస్ అయిపోయింది, చెడ్డ తలంపులు ఎక్కువైపోతాయి. ఇలా దేవునికి దూరం అయిపోయి లోకంలో కలిసిపోతూ ఉంటుంటారు. అంటే ఒక మంచి దానికి దూరం అయిపోతూ ఉన్నప్పుడు ప్రేమైన వారలారా, ఆటోమేటిక్గా మనం ఎవరికి దగ్గర అయిపోతాం? దేవునికి దూరం అయిపోయి సాతానుకు దగ్గర అయిపోతాం, లోకానికి దగ్గర అయిపోతాము, లోకానికి దగ్గర అయిపోతాము. ఏమంటే రోజు మనం అన్నం తింటాం కదా. నిన్ను అనుకోని రీతిలో నీకు అన్నం దొరకలే, అప్పుడు ఏం చేస్తావు చెప్పు? ఏం చేస్తావు? ఏ దొరికితే అది అంటావు. మేము చదువుకునే రోజులలోని మా పేదరికాన్ని బట్టి రూములో ఉంటున్నప్పుడు తినటానికి తిండి లేదు, ఆకలి బాగా అయిపోతుంది, డబ్బులు లేవు. డబ్బులు లేని పరిస్థితులలోని అమ్మవాళ్ళు పంపించే స్థితిలో లేరు. మా ఫ్రెండ్స్ని అడిగినా ఇవ్వటం లేదు. ఇంటికి వెళ్ళాలి, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. స్టేషన్కి వెళ్దామంటే డబ్బులు లేవు. సోరారం కాలనీ అని మీకు తెలుసు అనుకుంటా, హైదరాబాద్లోని, అక్కడ నుంచి స్టేషన్కి నడిచి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ట్రైన్కి డబ్బులు లేకుండా, ట్రైన్ టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవాలి. కానీ తినటానికి తిండి లేదు, ఆకలి అయిపోతుంది, ఏం చేయాలో అర్థం కాలే. అప్పుడు మార్కెట్కి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేసామో తెలుసా? అన్న, ఈ కాయ ఎంత అన్న, ఈ టమాటా ఎంత అన్న, అది ఎంత అన్న, ఇది ఎంత అన్న అంటూ 2 బెండకాయలు 3 టమాటాలు తిన్నానండి. అక్కడొకటి తిన్నాను. ఏం చేస్తావు చెప్పండి? తినటానికి తిండి లేదు. అప్పుడు తినటానికి తిండి లేదు. తినటానికి అంటే మనకి ఏదైనా సరే మంచిది లేనప్పుడు ఏది దొరికితే అది తింటుంటాం, అవునా కదా? మంచిది మనం చేస్తున్నంత వరకు దేవునిలో బలంగా ఉంటాము. మంచిది దూరమైనప్పుడు ఆటోమేటిక్గా లోకానికి దగ్గర అయిపోతాం. ప్రియమైన వారలారా, వీ ఇజ్రాయేలీలు కూడా ఏమైపోయారు? మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములో వారిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించను అని ఉందండి. ఎవరి చేతికి అప్పగించాడు? ఎవరు అప్పగించారు? యెహోవా అప్పగించారు. దేవుడే స్వయంగా తీసుకపోయి ఇజ్రాయేలీలను ఎవరికి అప్పగించాడు? ఫిలిస్తీయులకు అప్పగించారు. అంటే అర్థమైంది తెలుసా? నీ శత్రువుకి నిన్ను తీసుకుపోయి ఇచ్చేయటం, మన శత్రువులకి మనల్ని తీసుకుపోయి ఇచ్చేయటం. ఎందుకు ఇచ్చేస్తున్నాడు దేవుడు అంటే, ప్రేమైన వర్లారా, ఒక కారణం ఉందండి. శత్రువుల చేతికి కనుక మనం దొరికామనుకోండి, పాకిస్తాన్ వాళ్ళ చేతికి నువ్వు దొరికితే నిన్ను ఏం చేస్తాడు? ఖైమా కొట్టేస్తాడు. ఎందుకు? శత్రువు చేతికి ఇస్తే వాళ్ళు బాధ పెడతారు. బాధ పెట్టడం అనేది మనిషి జీవితానికి మంచిదండి. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి పడిపోయిన స్థితిలో ఉంటే దేవుడు బాధ పెడతాడు. కనీసం ఈ బాధలోనన్నా నన్ను నువ్వు గుర్తుంచుకుంటారేమో. అప్పుడప్పుడు జ్వరాలు రావటం మంచిదంటారా మంచి కాదంటారా? అప్పుడప్పుడు జ్వరం రావటం మంచిదంటారా కాదంటారా? అప్పుడప్పుడు రోగాలు రావటం మంచిదే. ఎందుకో తెలుసా? ఎప్పుడూ నువ్వు ఆరోగ్యంగా ఉన్నావనుకో, అప్పుడు నీకు దేవుడు గుర్తుకు రాడు. అప్పుడప్పుడు నువ్వు పేదరికంలో పడిపోవటం మంచిది నీకు, దానివలన నువ్వు దేవుడికి దగ్గర అయిపోతావు. అప్పుడప్పుడు కుటుంబాల్లో కష్టాలు రావటం అనేది చాలా మంచిది. ఎందుకు అనంటే ఆ స్థితిలోనైనా నువ్వు దేవుడికి దగ్గర అయిపోతావు. ప్రియమైన వారు, అంటే నీ జీవితంలోని కష్టాలు వస్తూ ఉన్నాయి అనంటే నువ్వేం అర్థం చేసుకోవాలో తెలుసా? ఒకవేళ నేను ఎక్కువ పాపం చేస్తున్నానేమో, నేను ఒకవేళ దేవుడికి దూరం అయిపోతున్నానేమో, ఒకవేళ దేవుని దృష్టికి నేను దోషినైపోయానేమో, చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి నన్ను బ్రతికించుకోవటం కోసం దేవుడు మరలా నొప్పి కలిగిస్తున్నాడేమో. ఏమండి, అప్పుడప్పుడు మన వాళ్ళు కనుక కళ్ళు తిరిగి గిర్రను పడిపోయారనుకోండి ఏం చేస్తారు?
ఏం చేస్తారు? నీళ్లు కొట్టి అప్పటికీ లేవకపోతే చెంప మీద పెట్టి కొడతా ఉంటుంటారు. అవునా? ఒకవేళ వాడికి నొప్పి కలిగితే వాడు లేస్తాడు, నొప్పి కలగకపోతే చచ్చిపోయినట్లు లెక్క. అవునా కదా? శవం మీద పడి ఎంతసేపు అయినా కొట్టండి, లేస్తాడా? ఎప్పటికీ లేవడు. ఎందుకు? నొప్పి లేదు. దేవుడు కూడా ఒక నొప్పి కలిగిస్తాడు ప్రియమైన వారు. ఆ నొప్పిలోని దేవుడికి మొర పెడతారేమో, దేవుడికి దగ్గరవుతారేమో, దేవుడి గురించి తెలుసుకుంటారేమో. ఇజ్రాయేలీలు యెహోవా దృష్టికి మరలా దోషులైనందున ఫిలిస్తీయులు అనబడినటువంటి శత్రువుల చేతికి వారిని అప్పగించారండి. ఈ దరిద్రమైన జనాంగం ఏంటో తెలుసా? అయినా కూడా వీళ్ళు ప్రార్థన చేయలేదండి. ఎందుకు దేవుడికి ఇంకా దూరం దూరం అయిపోతూ ఉన్నారు అంటే, ఇలా బ్రతుకులలోనే పాపం అనేది అలవాటైపోయింది వీళ్ళకి. పాపం అనేది ఏమైపోయింది? వీళ్ళకి అలవాటైపోయింది. అప్పుడప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను మీకు అర్థం కావటం కోసం. ఏమన్నా మూత్రాలయం అని అంటారు కదా, శౌచాలయం అంటారు కదమ్మా, తెలుసమ్మా మీకు? అమ్మా సొలాబ్ కాంప్లెక్స్ ఇంకా మీకు తెలుసు కదా. ఆ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరేం చేస్తారు చెప్పండి? ఎమ్మంటే ఆటోమేటిక్గా ఇలా ముక్కు పూసుకొని లోపల అక్కడ పోతారు. ఎందుకు? ఆ ఉచ్చవాసన మీకు పట్టలే. అవునా? దానికి దూరంగా ఆ మూత్రం యొక్క వాసన, గబ్బు, ఆ కంపు మీకు పట్టలేదు. ఆ కంపు చూడగానే ఆటోమేటిక్గా మీరు ఎంత తొందరగా వీలైతే అక్కడ నుంచి రావాలనుకుంటారు. కానీ అక్కడ కొంతమంది ఉంటారు ఆల్రెడీ, వాడు మూసుకోడు. అలానే నేను వాళ్ళని తక్కువ చేయటం లేదు, పేదరికంలో ఉన్నారు కాబట్టి అక్కడ ఉంటున్నారు. అక్కడ ఉన్నవాడు మూసుకోడు, మూసుకుంటాడా? ఎందుకు? ఆ వాసన బాగా అలవాటు అయిపోయింది. ఆ వాసనలోనే ఉంటాడు, ఆ వాసనలోనే ఉంటాడు, అక్కడే తింటాడు. అవునా కదా ప్రియమైన వారు? కనుక అంటే ఒక పాపానికి అలవాటైన వాడు దేవుని దగ్గరకు రాలేడు. అలవాటైన వాడు దేవుని దగ్గరకు రాలేడు. అలవాటైపోయింది ఆ బ్రతుకు, అలానే కంటిన్యూ అయిపోతుంది. ఇజ్రాయేలీల పరిస్థితి దారుణంగా ఉంది ప్రియమైన వారు. ఇంత బాధ కలిగించినా కూడా, ఫిలిస్తీయులు శత్రువులుగా ఉన్నటువంటి ఫిలిస్తీయులు బాధ కలిగించినా కూడా వీరి బ్రతుకులలో మార్పు రావకపోగా దేవునికి దగ్గర కావటం లేదు. ఇలాంటి పరిస్థితులలోని దేవుడే ఒక స్టెప్పు ముందుకు వచ్చి దేవుడే ఒక ప్రణాళికను నిర్ణయిస్తున్నారండి. ఏమంటున్నారు దేవుడు చూడండి, రెండవ వచనం. ఆ కాలమున దాను వంశస్థుడును జొర్యా పట్టణస్థుడునైన మానోహ అను ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కానుప లేక ఉండెను. ఏమండి అతని పేరేం పేరు? ఎలాంటి పరిస్థితి? ఇక్కడ రెండు జాతులు కనబడుతున్నాయి, ఒకటి ఇజ్రాయేలీలు, రెండోది ఫిలిస్తీయులు. ఇజ్రాయేలీలు ఎవరు? బానిసలు. ఫిలిస్తీయులు ఎవరు? వారిని పరిపాలించేవారు. వీళ్ళు బానిసలు, వాళ్ళు పరిపాలించేవారు, పాలకులు లేకపోతే ఏలికలు అని అంటాం. వారు పరిపాలించేవారు, వీళ్ళేమో బానిసలు. అలాంటి పరిస్థితులలోని వీళ్ళందరికీ కూడా దేవుడు రక్షణ ఉంది. దేవుడు గొప్పవాడు, మిమ్మల్ని నమ్ముకున్న దేవుడు, మీరు నమ్ముకున్నటువంటి దేవుడు, మీ పితరుల దేవుడు గొప్పవాడు అన్న సంగతి చెప్పడం కోసం దేవుడే స్వయంగా వచ్చి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేశాడు. అతని పేరు మానోహ. అతనికి, అతని భార్యకు పిల్లలు లేరు, వాళ్ళిరువురికి, ఆ జంటకు పిల్లలు లేరు. కాబట్టి ఆమె దగ్గరకు వెళ్ళి ఒక మాట అంటున్నారండి, మూడవ వచనం. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కొడుకును కంటావు, కూతురును కాదు. అమ్మా కొడుకు అంటే ఇష్టమా, కూతురు అంటే ఇష్టమా మీకు? అమ్మా కొడుకు అంటేనే ఇష్టం చాలామందికి, ఎందుకంటే వాడే ఎగిరితంతడు కాబట్టి లాస్ట్లో. ఇద్దరూ దేవుడు బిడ్డలే అమ్మా, ఇద్దరూ దేవుడు బిడ్డలే కాబట్టి మనం ఒకరి మీద ఎక్కువ ఒకరి మీద తక్కువ అనేది ఉండకూడదండి. ఓకేనా? ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కుమారుని కందువు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి, తల్లితో చెబుతున్నారండి, మానోహ భార్య గారితో చెబుతున్నారు. అమ్మా ఇదిగో నువ్వు గొడ్రాలవు కదా, ఇదిగో నీవు ఒక కుమారుడిని నేను ఇవ్వబోతూ ఉన్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము. అంటే అమ్మగారు అంతకుముందు ద్రాక్ష రసం తాగే అలవాటు ఉందన్నమాట, మద్యం తాగే అలవాటు ఉందన్నమాట. వాళ్ళకే కామన్ అండి అది. మనం మంచినీళ్ళు ఎలాగైతే తాగుతుంటామో ఆ ప్రాంతాలలో ద్రాక్ష రసం అనేది తాగటం కామన్. కాబట్టి దేవుడే అంటున్నారంటే, ఇదిగో నేను ఒక కార్యాన్ని తలపెట్టబోతూ ఉన్నాను, కాబట్టి అమ్మా ఇక నుంచి నీ గర్భంలోనికి ఒక కుమారుడు రాబోతూ ఉన్నాడు, కనుక నువ్వు మద్యం కానీ ద్రాక్ష రసం కానీ త్రాగవద్దు. ఇంకా ఆ కుమారుని ఎందుకు ఇస్తున్నాము అని అంటే ఇంకా మాట చెబుతున్నారు దేవుడు, అపవిత్రమైన దేనిదైనను తినకుండము, నీవు గర్భవతివై కుమారుని కందువు
అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. మొదటిది ఏం వేయకూడదంట? మంగలి కత్తి వేయకూడదు అంటే గుండు చేయకూడదు, లేకపోతే కటింగ్ చేయకూడదు, లేకపోతే షేవింగ్ చేయకూడదు. అర్థమవుతుందా మీకు? అతనికి మంగలి కత్తి వేయకూడదు. నెక్స్ట్, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయేలీలను రక్షింప మొదలు పెట్టును. ఇదండి ఆ బిడ్డ వెనక దేవుడి ఆలోచన. అమ్మా, ప్రతి పుట్టుకకు దేవునికి ఒక ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు ఈ మానోహాకు పుట్టబోయే ఆ కొడుకు గురించి తన తల్లికి చెబుతున్నారు, పుట్టక ముందు చెబుతున్నారు, అమ్మా నువ్వు ఒక కుమారుడికి అంటావు, ఆ కుమారుడికి నువ్వు మంగలి కత్తి వేయకూడదు తన తల మీద, తన బ్రతుకు దినాలన్నిటిలో అతని ద్వారా ఈ ఇజ్రాయేలీలకు ఫిలిస్తీన్ల బారి నుండి నేను రక్షణ దయచేయబోతూ ఉన్నాను, రక్షణ దయచేయబోతూ ఉన్నాను. అతడు దేవునికి ఆ మాట చూడండి ఎంత చక్కగా ఉందో ఆ మాట. ఆ బిడ్డ, ఐదో వచనం చదువుతున్నాను, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై అనే మాట రాయబడిందండి. నాజీరు చేయబడిన వాడే. నాజీరు చేయటం అంటే ఏంటండి? అంటే వ్రతం చేయటం, అంటే ప్రత్యేక పరచటం. దేవునికి ఆ బిడ్డ పుట్టినది మొదలుకొని జీవితాంతం వరకు తన బ్రతుకు దినములన్నీ కూడా ప్రత్యేకింపబడిన వాడు, దేవునికి ప్రత్యేకింపబడిన వాడు. నాజీరు చేసే వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఏమా నాజీరు? అప్పుడప్పుడు ఈ మధ్యకాలంలోని మన క్రైస్తవ సహోదరులలో కూడా ఒక మాల, క్రిస్టియన్ మాల అనేది ఒకటి రెడీ చేశారండి ఈ మధ్య. మరి మీరు విన్నారో లేరో, కానీ మీరు విన్నారో లేరో, ఆర్సిఎం చర్చ్ నుంచి మన సహోదరులు ఏం చేస్తున్నారంటే అందరికీ మాలలు ఉన్నాయి, అయ్యప్ప స్వామికి మాల ఉంది, ఇంకొకరికి మాల ఉంది, ఇంకొకరికి మాల ఉంది, అందరికీ మాలలు ఉన్నాయి, మాకు కూడా ఒక మాల, ఒక కొన్ని రోజులు మేము కూడా, ఒక 40 రోజులు మేము కూడా ఎలా ఉంటాం, ప్రత్యేకంగా ఉంటాము అని అనుకుంటున్నారండి. అన్నట్టు ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడంటే ఇతన్ని ఏదో 10 రోజులు 10 రోజులు 30 రోజులు కాదునైనా తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని నీ జీవితాంతం వరకు నువ్వు నాకు ప్రత్యేకింపబడిన వాడవు. ప్రత్యేకింపబడిన వాడవు అంటే అర్థం ఏంటిది? చిన్ననాటి నుండి నువ్వు నాజీరు చేయబడ్డావు. నాజీరు చేయబడినటువంటి వ్యక్తికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఆల్రెడీ మోషే గారి ద్వారా ఈ ప్రజానీకానికి చెప్పడం జరిగింది. ఆ రూల్స్ ఒక్కసారి చూద్దామా. సంఖ్యాకాండము ఆరో అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చదువుతానమ్మా, చక్కచక్క చదువుతాం. అమ్మా, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీలతో ఇట్లనము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు. అక్కడ నెంబర్ రాసింది చూడండి అమ్మా మీ బైబిల్లో, 1. ఓకేనా? దాని అర్థం కింద ఏం రాయబడింది? ప్రత్యేకముగా వండుటకు. నాజీర్ అంటే అర్థం ఏంటిది? అంటే నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేయకూడదు, నీకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కామెర లైన్ వాడు ఉన్నాడు అనుకోండి, అమ్మా కామెర లైన్ వాళ్ళు ఇష్టమడిచ్చినాడు తింటారా? మామూలుగా ఉన్న ఆరోగ్యవంతుడు ఏదైనా తినొచ్చు, కానీ కామెర లైన్ వాళ్ళు తినడానికి వీల్లేదు. ఎందుకు? తింటే పోతాడు, అంతేనా? ఏది పడితే తినడానికి వీల్లేదు, అంతేనా? కాబట్టి వాళ్ళకు కొన్ని రూల్స్. వీళ్ళకు కూడా ఇప్పుడు ఈ నాజీరు చేయబడినటువంటి వీళ్ళకు కూడా కొన్ని రూల్స్ దేవుడు చెబుతున్నాడండి. ఏమంటున్నాడు? నాజీరు అగుటకు ఎవరైనను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొని ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలను. ఫస్ట్ రూల్ ఏంటిదమ్మా? ద్రాక్షారస మద్యములను మానాలి, మొదటిది. ఫస్ట్ రూల్. సెకండ్, నెక్స్ట్, ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షరసమనైనను త్రాగవలదు, పచ్చివి గాని ఎండివినవి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. అవి అతడు ప్రత్యేకముగా నుండు దినములన్నీ పచ్చికాయలే గాని పై తోలే గాని ద్రాక్ష వల్లిని పుట్టినది ఏదియో తినవలదు. ఇది ఫస్ట్ రూల్ అండి. అమ్మ ఏం తినకూడదు? ద్రాక్ష కాయలు తినకూడదు, ఆ ఎండికాయలా లేకపోతే పచ్చికాయలా లేకపోతే ద్రాక్ష రసమా, ఏది కూడా మీరు ముట్టుకోకూడదు. ఎవరు? నాజీరు చేసేటటువంటి వ్యక్తి. నెక్స్ట్ రూల్ ఏమంటున్నారు? 5. అతడు నాజీరగుటకు మొక్కుకొనిన జనములలో
మంగలి కట్టి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదగనియ్యవలెను. సెకండ్ రూల్ ఏంటిది? మంగలి కత్తి తల మీద వేయకూడదు. ఆ వెంట్రుకలు ఎంత పెరిగినా కూడా అలా పెరగనిస్తూనే ఉండాలి. ఇది రెండో రూల్. మొదటిది, ద్రాక్ష రసాన్ని తాకకూడదు. ద్రాక్ష పండ్ల వలన వచ్చినటువంటి ఏది కూడా అతను ముట్టకూడదు. రెండోది, మంగలి కత్తి వేయకూడదు. మూడు, అతడు యెహో, ఆరో వచనం చదువుతున్నాను, సంఖ్యాకాండము 6:6, అతడు యెహోవాకు ప్రత్యేకముగా ఉండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. ఏమండి, కొన్ని పాయింట్లు ఇవ్వాలండి మనకి ఈరోజు అవసరమైనటువంటి. ఇప్పుడు మూడు రూల్స్ చెప్పినాను మీకు. ఏమేమి చూద్దాం? చెప్పాను రూల్స్ చెప్పండి. నాజీర్ అవ్వాలి అని అంటే మొదటిది ద్రాక్ష రసాన్ని తాకూడదు, రెండోది మంగలి కత్తి వేయకూడదు, మూడోది శవం దగ్గరికి పోకూడదు. ఆ శవం మనిషి శవమైనా పోకూడదు, రెండోది ఆ శవం జంతు శవమైనా పోకూడదు. వెరీ గుడ్. ఇప్పుడు నాజీర్ అవ్వటానికి ఎవరు ఎవరితో చెబుతున్నారు? ఒక దేవదూత పరలోకంలో నుండి వచ్చి మానోహ అనేటటువంటి వ్యక్తి భార్య దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు గొడ్రాలవు, ఇదిగో నీకు ఒక కొడుకు పడకపోతున్నాడు, అతడు దేవునికి నాజీర్ అవుతాడు, కాబట్టి అతన్ని జాగ్రత్తగా పెంచు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు, ఇదిగో ఆ బిడ్డ గర్భంలో నుంచి బయటకు వచ్చేంత వరకు నువ్వు కూడా అపవిత్రమైనది ఏది నువ్వు ముట్టొద్దు అని అన్నారండి. ఆ బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డకు ఏం పేరు పెట్టారో చూడండి ఒక్కసారి. 24వ వచనం, న్యాయాధిపతుల గ్రంథము 13:24. ఈరోజు మీరు చదవాల్సినటువంటి అధ్యాయాలు ఏంటంటే, అమ్మా మీకు హోంవర్క్ ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయం. ఎన్ని అధ్యాయాలు? 4 అధ్యాయాలు చదవాలి. చదువుతారా చదవరా? ఎన్ని చెప్పండి? 13 నుంచి 16 వరకు చదవండి దయచేసి. ఓకేనా? మీకు మంచి సంగతులు అర్థమవుతాయి. ఆ కుమారుడు, ఏ కుమారుడు గురించి అయితే ఇజ్రాయేలును రక్షింపాలి, రక్షించడం కోసం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, ప్రియమైన దేవుని పిల్లలారా, అతని జీవితాన్ని గురించి రాస్తున్నారు. అతని పేరేంటి అని అంటే 24వ వచనం, తరువాత ఆ స్త్రీ కుమారుణ్ణి కని అతనికి సంసోను అను పేరు పెట్టాను. మీ అందరికీ తెలిసినటువంటి సంగతి అండి. ఏం పేరు అతని పేరు? సంసోను. వెరీ గుడ్. ఈరోజు మనం మంచి సంగతులు సంసోను బ్రతుకులో నుండి మనం నేర్చుకుందామండి.